హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ పిరమిడ్స్. పిరమిడ్స్ గురించి మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు వింటూనే ఉన్నాం, మూవీస్లో కూడా చూసాం. మమ్మీ మమ్మీ రిటర్న్స్ అనే మూవీస్లో పిరమిడ్స్ గురించి మనం చూసాం. పిరమిడ్స్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో ఒకటి. 7 వండర్స్ అన్నింట్లోకెల్లా ఏన్షియంట్ వండర్ పిరమిడ్స్. ఈరోజు పిరమిడ్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అనేది 1311 వరకు ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్. అయితే 1311 ఇంగ్లాండ్లో దీనికంటే ఎత్తైన భవనం లింకన్ క్యాథీడ్రల్ కట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, పిరమిడ్స్ కట్టడానికి దాదాపు 2 టన్నులు అంటే 1814 కేజీల బరువు గల లైమ్ స్టోన్ బ్లాక్స్తో ప్యాచ్చడం అనేది జరిగింది. అయితే ఇవి ప్యాచ్చడానికి ఏ టెక్నాలజీ వాడారో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, పిరమిడ్స్ని స్టడీ చేసే ఆర్కియాలజిస్ట్ పిరమిడ్కి దగ్గరలో ఒక విలేజ్ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ విలేజ్ని స్టడీ చేసి దాదాపు 20,000 మంది ఈజిప్ట్ దేశస్థులు పిరమిడ్స్ కట్టినట్టుగా అంచనా వేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా ఇదే టాలెస్ట్ పిరమిడ్. ఆర్కియాలజిస్ట్ స్టడీ ప్రకారం 2550 నుండి 2490 బీసీలో ఇది కట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఎక్స్పర్ట్స్ యొక్క ఎస్టిమేట్స్ ప్రకారం ఈజిప్ట్లో 130 కంటే ఎక్కువ పిరమిడ్స్ ఉన్నాయి. కొందరు ఎక్స్పర్ట్స్ ఫ్యూచర్లో జరిగే తవ్వకాల్లో ఇంకొన్ని పిరమిడ్స్ బయటపడతాయని చెప్తున్నారు. అది ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఒక పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు అందులో చాలా పాసేజెస్ ఛాంబర్స్ అనేవి కట్టడం జరిగింది. అయితే ఈ ఛాంబర్స్ పాసేజెస్ ఎందుకు కట్టారు, వాటి పర్పస్ ఏంటనేది చెప్పడానికి ఇప్పటికీ ఏ థియరీ ప్రూవ్ అవ్వలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, పిరమిడ్స్ కట్టడానికి చాలా స్ట్రాంగ్ మార్టర్ యూజ్ చేశారు. మార్టర్ అంటే ఇసుక సిమెంట్ కలిపి మనం ఇటుకల మధ్య పేరుస్తాం కదా, అలాంటి ఒక మిక్స్చర్. అయితే ఈ మోటార్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్లే పిరమిడ్స్ ఇంతకాలం సర్వే అయ్యాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, గ్రేట్ పిరమిడ్లో 3 గదులు ఉంటాయి. 1 క్వీన్స్ ఛాంబర్, 2 గ్రాండ్ గ్యాలరీ, 3rd కింగ్స్ ఛాంబర్. అయితే రీసెంట్గా పిరమిడ్స్లో 2 టనల్స్ని గుర్తించారు. ఆ టనల్స్ ఒక్కొక్కటి 20 సెంటీమీటర్ల విడ్త్ ఉన్నట్టుగా గుర్తించారు. ఆ టన్నల్ నుండి చూస్తే ఒక డోర్ హ్యాండిల్స్ కనబడ్డాయి. తర్వాత ఒక రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ డోర్ని స్కాన్ చేయడంతో అది ఒక సీక్రెట్ ఛాంబర్స్లోకి లీడ్ చేయొచ్చని కొందరు నమ్ముతున్నారు. అయితే ఆ డోర్ వెనకాల ఏముందనేది ఇప్పటికీ ఇంకా తెలియదు, ఫ్యూచర్లో తెలిసే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా అనేది కింగ్ కూఫు యొక్క సమాధి. కింగ్ కూఫు ఏన్షియంట్ ఈజిప్ట్ని పరిపాలించిన రాజు, అందుకే ఈ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాని కూఫు పిరమిడ్ అని కూడా పిలుస్తారు. ఈ పిరమిడ్ చుట్టూ అతని ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే అతని కొడుకులు, అతని భార్యలు సంబంధించిన వారి సమాధులకి సంబంధించిన పిరమిడ్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, కూఫు పిరమిడ్ దగ్గరలోనే ఒక స్టాట్యూ ఆఫ్ స్పింక్స్ అనే ఒక పెద్ద స్టాట్యూ ఉంటుంది. దీన్ని విచిత్రంగా సింహం బాడీతోనూ మనిషి తల పోలికతోనూ చెక్కడం జరిగింది. అయితే దీన్ని కట్టడం వెనుక ఉన్న పర్పస్ ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఫ్యాక్ట్ నెంబర్ 11, 12వ సెంచురీలో సుల్తాన్ అల్ అజీజ్ అనే ఈజిప్షియన్ కింగ్ ఈ పిరమిడ్స్ని నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. అయితే పిరమిడ్స్ ఆఫ్ మెన్కోర్ అనే ఒక చిన్న పిరమిడ్తో ఈ ధ్వంసం చేయడం అనేది మొదలు పెట్టించాడు. అయితే 8 నెలల్లోనే అది ఎంతో కష్టతరమైన పని అని తెలియడంతో తన ఆలోచనను విరమించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 12, పిరమిడ్స్ని చూసిన వాళ్ళు ఎవరైనా కనీసం కట్టడానికి 100 సంవత్సరాలైనా పడతాయి అనుకుంటారు, ఎందుకంటే అవి అంత ఎత్తైన బరువైన కట్టడాలు. అయితే ఈ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాని కట్టడానికి 23 ఏళ్ళు మాత్రమే పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఈజిప్ట్లో ఉన్న అన్ని పిరమిడ్స్ కూడా వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ అయిన నైల్ రివర్కి వెస్ట్ సైడ్లో కట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 14, పిరమిడ్స్ ఆఫ్ గీజా కట్టినప్పుడు
అవి డైమండ్ లాగా మెరుస్తూ ఉండేవి. వీటికి పైన లైమ్ స్టోన్తో షైనీగా పాలిష్ పెట్టించారు. అయితే తరాలు గడిచే కొద్దీ ఎండ, వాన, ఎర్త్క్వేక్స్ వలన పాలిష్ కోటింగ్ అనేది పోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఈ పిరమిడ్స్ని పాయింటెడ్గా ట్రయాంగిల్గా కట్టడానికి ఒక కారణం ఉంది. పూర్వం ఈజిప్షియన్ కల్చర్లో కింగ్స్ని ఒక దేవుడిగా భావించేవారు. వారి సమాధులు బ్రతికుండగానే వారు కట్టించుకునేవారు. అయితే ఈ ట్రయాంగిల్ షేప్ కట్టడం వల్ల సూర్యకిరణాలు అన్ని వైపులా పిరమిడ్స్ని తాకుతాయి. ఇలా జరిగినప్పుడే అందులో పెట్టిన వారి ఆత్మ స్వర్గం చేరుతుందని ఈజిప్షియన్స్ నమ్మేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 16, పిరమిడ్స్ని విజిట్ చేసేవారికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పిరమిడ్స్ని ఎవరైనా ఎక్కితే వారికి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఈజిప్ట్ గవర్నమెంట్ విధిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17, ఎస్టిమేట్స్ ప్రకారం ఒక గ్రేట్ పిరమిడ్ని ఈ టైంలో ఈరోజయ్యే ఖర్చుతో కట్టాలంటే దాదాపు 7,500 కోట్లు ఖర్చు అవుతుంది. కట్టిన కొత్తలో అంటే దాదాపు 4,500 ఏళ్ల క్రితం గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా ఎత్తు 481 అడుగులు. అయితే కాలంతో పాటు శిథిలం అవ్వడం వలన దాని ఎత్తు ప్రస్తుతం 451 అడుగులు మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 19, ప్రతి సంవత్సరం పిరమిడ్స్ని దాదాపు 40 లక్షల మంది విజిట్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 20, ఈజిప్ట్లో ఎవరైనా చనిపోతే వారి బాడీ నుండి బ్లడ్ని వేరు చేసి ఆ బాడీని డ్రై చేసి కొన్ని రోజుల పాటు ఉప్పులో ఉంచి తర్వాత తెల్లటి క్లాత్తో మెటీరియల్తో వాళ్ళ బాడీ మొత్తం చుట్టి పెడతారు. అప్పుడే వారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగిస్తారు. ఈ ప్రాసెస్ని మమ్మిఫికేషన్ అని పిలుస్తారు. మనం మమ్మీ సినిమాలో చూసాం కదా, ఈ మమ్మిఫికేషన్ నుండి బాడీస్ లేచి అవి మనుషుల్ని అటాక్ చేయడం చూపిస్తారు. అయితే ఆ అటాక్ చేయడం మా మమ్మీస్ లేచి దెయ్యాలు అవ్వటం అంటే అవేం జరగదు, కానీ ఈ మమ్మిఫికేషన్ అనేది నిజంగానే జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 21, మమ్మిఫై చేసిన బాడీస్ని డిజైన్ చేసి పెయింట్ చేసి మనుషుల రూపంతో చెక్కిన శవపేటికలో ఉంచి ఈ పిరమిడ్స్లో ఉంచుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 22, చనిపోయిన వారికి తర్వాత కూడా జీవితం ఉంటుందని ఈజిప్షియన్స్ నమ్మేవారు. అందుకే వారితో పాటు విలువైన జ్యువెలరీ, వారికి ఉన్న ఆర్నమెంట్స్, ఇంకా వారికి ఉన్న ఏమైనా విలువైన వస్తువుల్ని వారితో కూడా వారి శవపేటికలో పెట్టి ఉంచేవారు. అలాగే వారికి కావలసిన ఇష్టమైన ఫుడ్, అలాగే వైన్ లాంటివి కూడా వారితో పాటు బరీ చేసేవారు. ఇవి వరల్డ్లోని మోస్ట్ మిస్టీరియస్ ఏన్షియంట్ వండర్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్ కోసం కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.